ఓకే సో ఇవి మొత్తం పది ఉంటాయండి కాళి తార మహావిద్య షోడశీ భువనేశ్వరి భైరవి చిన్న మస్తాచ విద్య ధూమావతీత బగలాసిద్ధ విద్యాచ మాతంగి కమలాత్మిక ఏతే విద్య మహేశాని మహావిద్య ప్రకీర్తిత అంటారు ఒక శ్లోకం దశ మహావిద్యలు ఇందులో ఉంటారు గుర్తు పెట్టుకోవడానికి కాళీ తార షోడసి భువనేశ్వరి భైరవి చిన్నమస్త ధూమావతి భగలాముఖి రాజమాతంగి కమలాత్మిక సో వీళ్ళు పది మంది పది మంది కూడాను పది రకాల ని వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు ఇప్పుడు కాళీ మహావిద్య చూద్దాం కాళీ మహావిద్య ఈమె టైమ్ కధిపతి కాలము కాళీ బ్లాక్ అందుకేమే బ్లాక్ మరి ఎందుకు ఈమె బ్లాక్ ఉంది అంటే సి రెప్ర యూనివర్సల్ టైం నాట్ వరల్డ్ టైం ఇక్కడ మనకి ఉంటాయి కదండి ఇండియన్ టైం ఫార్మాట్ అది కాదు యూనివర్సల్ టైం జోన్ కి ఈమె అధిపతి మనం యూనివర్స్ చూడండి పైకి ఒక సూపర్ లెట్ అయితే బ్లాక్ గా కనపడిస్తుంది సో ఆమె కాలానికి అధిపతి అని చెప్పడానికి ఖాళీ తర్వాత ఈమెను మనకు బ్లాక్ లోనే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ఇవన్నీ తన చుట్టూ నరకబడిన చేతులు కానీ ఇవన్నీ ఉండి ఇవన్నీ ఉంటాయను తర్వాత తారాదేవి తారాదేవి ఉద్భవం ఎప్పుడు జరిగిందంటే మనకు హలహలం వస్తుంది కదండి అప్పుడు శివుడు తాగుతాడు కదా మనకు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు హాలా శివుడు వచ్చి తాగి ఇట్లా ఓకే అంత రిలాక్స్ అయిపోతుంది అది అది ఓకే బట్ దానికి తర్వాత ఇంకా స్టోరీ ఉంది ఏంటి అంటే హాలాహలం మింగిన తర్వాత శివుడు ఆయన స్పృహ తప్పి కింద పడిపోతాడు అనమాట అంతటి మహాశివుడే శివుడ దరి కింద పడిపోతాడు దాన్ని ఇది భరించలేక అప్పుడు పార్వతీదేవికి ఇరిటేషన్ వచ్చేస్తుంది తన భర్తనే కదా ఇట్లా అయిపోయింది తన ఒక చంద్రముఖి లాగా ఇట్లా అయిపోయి అప్పుడు ఈ తారాదేవి అవతారం తార అంటే పైన స్కై అంటే స్పేస్ నుంచి ఒక ఫామ్ అనమాట తనని వచ్చేసి తను చాలా ఫ్యాటీ గార్డెన్స్ అనమాట తారాదేవి అందుకే ఆమెను లంబోదర తార అంటారు అంటే లంబ ఉదరము అంటే బిగ్ బెల్లి ఉమెన్ అనమాట గాడెస్ తను ఇంత పెద్ద బొజ్జ ఉంటుంది అంట తనకు ఎందుకు ఉంటుంది అట్లా అంటే తారాదేవి ఒక డిపిక్షన్ చూస్తే మనకు సారీ ఆమె అప్పుడు వచ్చి శివుడు కింద పడిపోయినాడు కదా ఆయన్ని ఒక చైల్డ్ ఫామ్ లెక్క తెస్తుంది శివుడిని మీ కొన్ని పిక్చర్స్ చూసేటది చిన్న శివుడు ఫోటో మరి ఆ చిన్న శివుడు ఎవరు తెలుసా ఈ తార ఉద్భవించినప్పుడు ఆయనే ఆ చిన్న శివుని తీసుకొని పాలిస్తుంది అంట ఇచ్చి ఆయన అదంతా విషం హలహలం ఉంటుంది కదా దాన్ని అంతా రిమూవ్ చేస్తుంది అంటే తన హస్బెండ్ కి తన తల్లి లాగా ఫామ్ అయ్యి తన విషం ఇచ్చి ఆ చైల్డ్ శివుని చైల్డ్ లాగా చేసి మరి గ్రోన్ మ్యాన్ లాగా చేసేస్తుంది అప్పుడు శివుడు కళ్ళు తెరుస్తాడు ఇదంతా మనకి సినిమాల్లో లేవు ఇది చాలా చదవాలన్నమాట దీనికోసం అప్పుడు శివుడు లేచి ఈమెను చూస్తాడు తారాదేవిని చూసి ఆయన అంతా ఇమాజిన్ చేస్తాడు ఓకే ఇది జరిగిందని కానీ ఈ శక్తి ఎట్లా ఉంటుంది అంటే తారాశక్తి టోటల్గా ఇలా లిక్ ఇట్లా మింగి ఇట్లా మింగేస్తుంది అనమాట తన బిగ్ బెల్లీ లేకి మొత్తం ఓకే ఈమె సో పవర్ఫుల్ అని చెప్పి పరమశివుడు ఇక్కడ ఉండద్దు అని చెప్పేసి పార్వతీదేవి అంశగా ఏమైనా మళ్ళీ తీసుకుపోయి తారాలోకంలోకి ఆమెను పంపించేస్తారు ఇట్లా తారాదేవి తర్వాత షోడశి నేమ్ అనదేమేది త్రిపుర సుందరి అంటారు ఈమె త్రిపుర త్రిపురు ఎవరో కాదు లలితాదేవి లలితాదేవి ఎవరు అంటే కాళీదేవి యొక్క బ్యూటిఫుల్ స్వరూపం ఫెరోషియస్ ఫెరోషియస్గా ఉంటుంది ఇట్లా కూరపాలు వేసుకొని బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా మారితే షోడశి ఈ కాళీ అవతారం ఎత్తినప్పుడు వీళ్ళంతా చిన్న చిన్న చోట మోటా దేవతలంతా వెళ్తారనమాట అమ్మ నీ స్వరూపం మేము చూడలేకున్నాము చాలా భయంకరంగా వికృతంగా ఉన్నావు ఆ బ్లాక్ షేడ్ లో మాకు భయం వేస్తుంది ఏదైనా ఒక బ్యూటిఫుల్ మాకు సాఫ్ట్ గా కనపడు ఇప్పుడు మన వాళ్ళు మామూలుగా ఇప్పుడు మీరు ఇట్లు ఉన్నారండి ఇంట్లో పోతే ఏదో వర్క్ చేసామంటే చింపిరి అయిపోతారు కదా దాంట్లో అనమాట సో ఇలా కాదు మాకు సాఫ్ట్ ఫామ్ లో అంటే అప్పుడు ఆ మక్క నుంచి షోడసిగా పదహారు కళలకి అధినేత్రిగా పదహారు కళలు అంటే చంద్రకళలు మన మూన్ వ్యానింగ్ మూన్ వ్యాక్సింగ్ సో ఆ షోడశ కళల్ని తనలో పెట్టుకొని అంత బ్యూటిఫుల్ గా రెడీ అవుతుంది కాల్ త్రిపుర సుందరి అంటే ఆ బ్యూటీ అనేది త్రిపుర సుందరి ఉంటుంది ఈ త్రిపుర భైరవి వచ్చేసి టోటల్ భువనాలన్నిటికి అంటే టోటల్ నవగ్రహాలకు ఈమె అధిపతి త్రిపుర భైరవి అందుకే నవగ్రహాలు ఏమైనా మనకు దోషాలు ఉన్నా కూడా ఈ త్రిపుర అని చేశారు భైరవుడు భైరవి సో ఈ ఫార్మేషన్ జరిగింది తర్వాత కాళీతారం షోడశి భువనేశ్వరి తర్వాత భువనేశ్వరి భువనేశ్వరి భువనాలన్నింటికి ఆధిపత్యం వహిస్తూ ఆమె తర్వాత చిన్నమస్తా చిన్న మస్త మన పూర్వజన్మ కర్మని తీయడంలో ఈమె చాలా ప్రాముఖ్యం వహిస్తుంది చిన్నమస్తా దేవత అందుకే చిన్న అని చేస్తే మనకు పూర్వజన్మ కర్మ రిమూవ్ అవుతుంది అందుకే నాకు వచ్చే క్లయింట్స్ ఏమైనా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చిన్న మస్తా జపం చేయండి అని చెప్తా ఉంటాను ఎందుకంటే ఫస్ట్ మీకు ఒక ప్రీవియస్ కర్మ అనేది రిమూవ్ అవుతుంది అప్పుడు ఇక్కడ నుంచి ఏదైనా ఇన్పుట్ మనం ఇచ్చినా అది వర్కౌట్ అవుతుంది మీరు ఫస్ట్ మీకు ఉన్న ని తొలగించాలంటే చిన్న మస్తా పవర్ఫుల్ సో చిన్న మస్తా తర్వాత మనకు బగలాముఖి వస్తారు బగలాముఖి శత్రు స్తంభన మనకి ఎవరైనా ఎనిమిస్ ఉంటారు కోర్టు కేసెస్ ఉంటాయి ఇట్లాంటి వాటికి అంతా కూడా మనకు ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి ఈ మధ్య కబ్జాలు అంటాయి వీటన్నిటికి కానీ మనము బగలాముఖి చేయడం ద్వారా చాలా బెస్ట్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి అనమాట తర్వాత ధూమావతి ఈ ధూమావతి అమ్మవారు వచ్చేసి మనకు బరియల్ గ్రౌండ్స్ లో ఉంటారు శ్మశాన వాసిని అంటారు మనకున్న దరిద్రాలు ఇవన్నీ కూడా ధూమావతి ద్వారా తొలగిపోతాయి తర్వాత రాజ్యశ్యామల ఈమె వాక్కు అధిపతి అట్ ది సేమ్ టైం ఈ గురుగ్రహానికి ఈమెధి సారీ రవిగ్రహానికి అధిపతి మనకి ఎవరైనా నేమ్ కావాలా సినిమా యాక్టర్ నేమ్ కావాలా ఫేమ్ కావాలనుకుంటుంటారు కదా వాళ్ళు రాజమాత్య రాజ్యశ్యామాలను కొలవడం ద్వారా వాళ్ళ ఫేమస్ అనేది పొందుతారు తర్వాత కమలాత్మిక కమలాత్మిక కంప్లీట్లీ తను మనీ గార్డెన్స్ లక్ష్మీదేవి లాగా లక్ష్మీదేవే కానీ లక్ష్మీదేవి యొక్క తాంత్రిక స్వరూపం కమలాత్మిక ఓకే సో ఈ విధంగా అంటే ఈ అమ్మవారే ఇన్ని ఫామ్ అయిపోయింది ఇవే దశ మహావిద్యలు అంటాం వీళ్ళలో మరి ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రహానికి రిప్రజెంట్ చేస్తారు ఎవరి ఎవరి జాతకాల బాధల్ని బట్టి ఆ దేవతలను పూజించడం ద్వారా హైలైట్ మంది కామెంట్స్ పెడుతుంటారు కదా అంటే మీ అప్డేట్స్ కానివ్వండి మీరు చెప్పే వీడియోస్ ఇవన్నీ చూడాలంటే ఎలా ఏమైనా చెప్తారా నాకు కర్మ విపర్యాస అనే ఒక ఛానల్ ఉందండి కర్మ విపర్యాస సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అవన్నీ నేను పెట్టే వీడియోస్ కానీ రేపు దశ మహాయజ్ఞాలు ఈ సంబంధించిన ఇవన్నీ కూడా మీకు దాంట్లో అప్డేట్ ఓం చేస్తాము జైచి నమస్తే